సుకుమార్ డైరెక్షన్ లో మెగా హీరో రామ్ చరణ్ కొత్త సినిమా మొదలైనప్పటి నుండి చాలా ఆసక్తిగానే ఉంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విడుదల చేసి ఆ ఆలోచనను మరింతగా పెంచింది. రంగస్థలం 1985 సినిమా పేరు. విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియా వరల్డ్ వైడ్ ట్రెండ్లో 45వ స్థానంలో నిలిచింది. ఇది ఒక్కటే కాదు, ఫ్యాన్స్ సంబరాలకు అసలు కారణం ఆ టైటిల్లో ఉన్న గమ్మత్తును చూడండి. ఒక పక్కన చూసుకుంటే రామ్ చరణ్ పుట్టిన సంవత్సరం కూడా 1985నే. అంతేకాకుండా రంగస్థలం టైటిల్లో ఉన్న మొదటి రెండు అక్షరాల పేరు చివరి అక్షరం కల్పిస్తే రామ్ అనే పదం వస్తుంది. ఇది హీరో రామ్ చరణ్ పేరులో మొదటి పదం. మరో కాకతాళీయ సంఘటన ఏంటి అంటే ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సమంత పేరు కూడా ఉంది. మీరు టైటిల్లో ఉన్న అక్షరాలను తీసుకొని సమంత అనే పేరు కూడా వచ్చేలా చేయవచ్చు. సో ఇలా అభిమానులు పోస్టర్ను బాగా అర్థం చేసుకుని సినిమాపై మరింత ప్రేమ పెంచుకుంటున్నారు. సుకుమార్ టీం కానీ రామ్ చరణ్ తరపున వాళ్ళు కానీ ఈ టైటిల్ అన్ని విధాలుగా కథకు సరైన పేరు అనే నమ్ముతున్నారు. ఇలా ఇప్పుడు గమ్మత్తుగా వచ్చిన స్పందనతో వీళ్ళు చాలా సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా కూడా ఫ్యామిలీ డ్రామా కాబట్టి తెలుగువారి సంక్రాంతి పండుగకు విడుదల సిద్ధం చేస్తున్నారు. 2018 సంక్రాంతి కానుకగా సినిమాను థియేటర్లో చూడొచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.